ప్రసాద్ అన్న మా పిల్లోని అబ్రాడ్ పంపించాలి అనుకుంటున్నాము మరి ఎలా పంపించాలి నా దగ్గర డబ్బులు లేవు కాకపోతే వాడి ఎడ్యుకేషన్ అనేది ఆకకూడదు ఆడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాడు ఎంఎస్ చేయాలి కాకపోతే చాలా మంది అంటున్నారు అన్నమాట ఎంఎస్ యుఎస్ఏ పంపించిన తర్వాత అక్కడ పార్ట్ టైం జాబ్స్ కూడా ఇస్తాం అంటున్నారు మంచి ఇన్కమ్ కూడా వస్తది అంటున్నారు చదువుతుండగానే పార్ట్ టైం జాబ్ చేసే అవకాశం ఉందా నిజంగానే అలాగే వీసా అనేది ఈ మధ్య చాలా మందికి రిజెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట మరి ఎందుకు రిజెక్ట్ అవుతుందన్నా ఇంకో డౌట్ అన్న నా దగ్గర ఎలాంటి ఆస్తి కూడా లేదు మా పిల్లల్ని పంపించడానికి మరి నేను ఏ విధంగా పంపించాలి అసలు వాళ్ళ లైఫ్ అనేది 100% సెటిల్ అవ్వాలి సో మీరే ఒక మంచి దారి చూపించండి అన్న అని చాలా మంది కూడా నన్ను బ్యాంక్ వచ్చిన తర్వాత అడగడం జరిగింది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కావాలి అంటే మన ఛానల్లోనే డెఫినెట్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మరి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలి అనుకుంటే డెఫినెట్ గా మన ఛానల్ ని లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతి నోటిఫికేషన్ కూడా నేను వీడియో రిలీజ్ చేసే ఫస్ట్ టైమే మీరు చూడొచ్చు అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి చాలా మంది కూడా వాళ్ళ పిల్లల లైఫ్ సెటిల్ అవ్వాలని చెప్పి ఎలాంటి కోర్స్ తీసుకుంటే వాళ్ళ పిల్లల లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అంటారు సో మీరు ముందుగా మీ పిల్లల్ని అబ్రాడ్ గనక లేకపోతే విదేశాల్లో చదివించాలి అనుకుంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంటర్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఎంఎస్ కానీ చేయించండి ఇంజనీరింగ్ చేయించడానికి అబ్రాడ్లోని చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటున్నాయి ఇంజనీరింగ్ అయిన తర్వాత కూడా మీరు అబ్రాడ్ పంపించాలంటే ఎంఎస్ ఇన్ కంప్యూటర్స్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలాంటివి చాలా కోర్సులు ఉన్నాయి దాని మీద ప్రతి ఒక్కరికి కూడా లోన్ తీసుకొని వెళ్ళాలన్నమాట ఎందుకు లోన్ తీసుకొని వెళ్ళాలి మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే అంటే కనుక నేను చెప్తున్నాను అక్కడ యుఎస్ కానీ లేకపోతే మీరు వేరే అబ్రాడ్ ఎక్కడికైనా వెళ్ళినా ఇమిగ్రేషన్లో మిమ్మల్ని ఆపేస్తారు ఫ్రెండ్స్ ఎందుకు ఆపేస్తారు అంటే మీ దగ్గర ఈ ఇన్కమ్ అనేది ఎలా వచ్చింది సోర్స్ అనేది ఇన్కమ్ సోర్స్ ఎలా వచ్చింది అనేది చాలా క్వశ్చన్స్ అనేవి మిమ్మల్ని అడగడం జరుగుతుంది దానికి మీరు కన్ఫ్యూజ్ అయ్యి కానీ లేకపోతే తప్పు ఇన్ఫర్మేషన్ చెప్పినా మీ వీసా అనేది రిజెక్ట్ అయిపోతుంది ఇమిగ్రేషన్లోనే మిమ్మల్ని ఆపేస్తారనమాట అలాగే నేను చెప్పే టిప్స్ కనుక మీరు పాటిస్తే డెఫినెట్గా మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట మరి ఈ టిప్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులున్నా సరే లోన్ తీసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఓకే లోన్ తీసుకున్న తర్వాత ఆ లోన్ క్లోజ్ చేయడానికన్నా సరే ఇండియాకి వస్తాడు ఈ స్టూడెంట్ సో అందుకని మన కంట్రీలోనే ఎక్కువ రోజులు ఉండడు ఎడ్యుకేషన్ అయిన తర్వాత తను ఇండియాకి వెళ్ళిపోతాడని చెప్పి చాలామంది ఆలోచించి తనకి వీసా అనేది మంజూరు చేయడం జరుగుతుంది అన్నమాట అప్రూవ్ చేయడం జరుగుతుంది ఇది ఒక రీజను తర్వాత ఇన్ కేసు మీ దగ్గర కనుక డబ్బులు లేకపోతే చాలామంది కూడా స్టాప్ అయిపోతారు వాళ్ళ పిల్లల్ని అబ్రాడ్ పంపించడానికి అలా అవ్వకండి ఎందుకంటే మీ దగ్గర కనుక డబ్బులు లేకపోతే సోర్స్ ఆఫ్ ఫండ్ అనేది లేకపోతే మీ రిలేటివ్స్లో ఎవరి దగ్గరైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్లు అనేవి ఉంటాయి డెఫినెట్గా ఎవరి దగ్గరైనా సరే సో వాళ్ళ తరపు నుంచి ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి చూపించుకోండి ఎందుకంటే ఇమిగ్రేషన్లో కానీ ఇంటర్వ్యూ కానీ మీరు అబ్రాడ్కి వెళ్ళినప్పుడు ఫేస్ చేసినప్పుడు డైరెక్ట్గా మా గ్రాండ్ మదర్ నాకు ఆఫర్ చేస్తున్నారండి ఇన్ని లక్షలు ఆఫర్ చేస్తున్నారు అని చెప్పి బ్యాలెన్స్ సర్టిఫికేట్ చూపించండి డెఫినెట్గా మీకు వీసా అయితే మంజూరు అవుతుంది అబ్రాడ్లో ఇమిగ్రేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవన్నమాట ఇక మూడోది వీసా ఎందుకు రిజెక్ట్ అవుతుంది లేకపోతే మనకి ఇమిగ్రేషన్లోనే చాలామంది రిజెక్ట్ చేస్తారనమాట ఎందుకు రిజెక్ట్ చేస్తారు అంటే చూడండి చాలామంది స్టూడెంట్స్ తప్పు చేసేది అలాగే మిస్టేక్స్ చేసేది ఎక్కడ అంటే మనకున్నటువంటి ఆత్రంతో అది డెఫినెట్గా ప్రతి స్టూడెంట్కి ఉంటుందన్నమాట ఏంటంటే యుఎస్ఏ వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా లేదా లేకపోతే అక్కడ ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది లేకపోతే కాలేజ్ వాళ్ళు నిజంగా పార్ట్ టైం జాబ్ ఆఫర్ చేస్తున్నారా నీకు శాలరీ ఎంత పార్ట్ టైంలో నీకు ఎంత ఇన్కమ్ వచ్చింది నువ్వు నిజంగానే ఎంత ఇన్కమ్ సంపాదించావు నాకు కొన్ని టిప్స్ చెప్పరా అలాంటివన్నీ అడుగుతూ ఉంటారు వాట్సాప్లో చాట్ చేస్తారు ఫేస్బుక్లో చాట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తారు దయచేసి అబ్రాడ్ వెళ్తున్నటువంటి ప్రతి స్టూడెంట్ ఏ స్టూడెంట్ అయినా సరే ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఎందుకంటే మీరు ఇమిగ్రేషన్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలోని వాళ్ళు మీ యొక్క డేటా అనేది కూడా చెక్ చేస్తారనమాట ఫేస్బుక్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ చేస్తారు మీ వాట్సాప్ చూస్తారు ఎక్కడైనా సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోని చాట్ చేసినట్టు కనుక తెలిస్తే ఇమీడియట్గా మీకు రిజెక్షన్ అనేది ఇచ్చేస్తారనమాట ఎందుకంటే వీళ్ళు స్టూడెంట్ రాకముందే ఇన్ని అడుగుతున్నాడు అంటే వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోవడానికి ప్లాన్ చేస్తున్నాడు అనే ఆలోచనలో ఉంటారనమాట సో దయచేసి చాట్ చేయకండి ఇన్ కేస్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఓవర్ ఫోన్లోని డైరెక్ట్గా మీరు అడగచ్చు చాట్లో మాత్రం ఎక్కడ కూడా చేయకండి దయచేసి ఈ మిస్టేక్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మిస్టేక్స్ చేస్తే కనుక మీకు వీసా అనేది రిజెక్ట్ అయిపోతుంది అలాగే అబ్రాడ్ వెళ్ళడానికి ఆపర్చునిటీ అనేది ఉండదు అనమాట ఇక మూడోది ఏంటంటే అసలు ఈ I-20 అంటే ఏంటి
అనేదంటే చూడండి నేను చెప్తున్నాను యాక్చువల్ గా అబ్రాడ్ వెళ్తున్న యుఎస్ఏ వెళ్ళాలనుకున్న ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఎగ్జామ్ అనేది రాయాలన్నమాట ఈ ఎగ్జామ్ ఎలా రాయాలి అంటే మీరు ఎక్కడైతే యుఎస్ఏ లో ఏ యూనివర్సిటీ అయితే చేరాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి సెపరేట్ గా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు మంచి స్కోర్ కనుక వచ్చినట్లయితే I-20 అనేది మీకు ఇస్తారన్నమాట ఆఫ్టర్ కన్ఫర్మేషన్ ఫర్ ద అడ్మిషన్ అన్నమాట ఆ కాలేజ్ లో మీకు అడ్మిషన్ అనేది కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు I-20 సర్టిఫికెట్ అనేది రావడం జరుగుతుంది ఆ I-20 సర్టిఫికెట్ పట్టుకొని విద్యాలక్ష్మి పోర్టల్ లోని డైరెక్ట్ గా ఏ బ్యాంక్ లోన్ చైనా సరే ఇంట్లో నుంచే లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఆ లోన్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మీకు I-20 లోని ఫీస్ బ్రేక్ అప్ డిటైల్స్ అనేవి ఇస్తారు ఫ్రెండ్స్ 2 ఇయర్స్ మీకు ఎంఎస్ చేశారు ఎంఎస్ ఇన్ కంప్యూటర్స్ చేద్దాం అనుకుంటున్నారు దానికి ఫస్ట్ ఇయర్ ఏంటంటే ఓ 15 లక్షలు అవుతుంది సెకండ్ ఇయర్ 15 లక్షలు ఇన్క్లూడింగ్ ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు అకామిడేషన్ ఇవన్నీ కలుపుకొని సో 30 లక్షస్ మీకు అవుతుంది మీకు బ్యాంక్స్ అనేది దీని మీద మీ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ మీద గాని లేకపోతే నాన్ కొలాటరల్ అంటే సెక్యూరిటీ లేకుండా మీరు ఎలాంటి ఆస్తులు పెట్టకుండానే చాలా బ్యాంక్స్ కూడా శాంక్షన్ చేస్తున్నాయి బ్యాంక్స్ లోని మీకు ఫండ్ అనేది అరేంజ్ చేస్తారన్నమాట ఫస్ట్ ఇయర్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 30 లక్షస్ అవుతుంది దాంట్లోని ఒక 20 లక్షస్ 25 లక్షస్ మీకు ఫైనాన్స్ అనేది ఇస్తారన్నమాట దీన్ని మీరు వెంటనే పే చేయాలా అనేది చాలా స్టూడెంట్స్ కి డౌట్ వస్తుందన్నమాట డౌట్ పడక్కర్లేదండి ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి మీకు చాలా ఫెసిలిటీ అనేది ఇస్తారు ఎలా అంటే మీరు 2 ఇయర్స్ ఇంజనీరింగ్ కోర్సు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నారు ఆ 2 ఇయర్స్ మీరు లోన్ అనేది రీపేమెంట్ చేయక్కర్లా ప్లస్ ఇంకో 1 ఇయర్ కూడా మీకు అడిషనల్ గా హాలిడే పీరియడ్ అనేది ఇస్తారు ఇది దేనికి ఇస్తారంటే జాబ్ సెర్చింగ్ మీకు చేసుకోవడానికి 1 ఇయర్ టైం పడుతుంది కాబట్టి 3 ఇయర్స్ మీకు హాలిడే పీరియడ్ ఇస్తారన్నమాట సో ఈ 3 ఇయర్స్ లో ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 లక్షస్ శాంక్షన్ అయిన తర్వాత ఒక 20 లక్షలు మీరు లోన్ తీసుకున్నారు అనుకుంటే 20 లక్షల మీద ఆ ఇంట్రెస్ట్ అనేది మాత్రమే మీరు పే చేసుకుంటే సరిపోతుంది రిమైనింగ్ మీరు జాబ్ వచ్చిన తర్వాత ఆ 3 ఇయర్స్ తర్వాత ఈఎంఐ ఉంటుంది కదా ఆ ఈఎంఐ అనేది పే చేసుకుంటూ ఉంటే ఎవ్రీ మంత్ మీ క్లియర్ అయిపోతుంది యాక్చువల్ గా యుఎస్ఏ గాని లేకపోతే ఏదైనా సరే అదర్ కంట్రీలోని ఎంఎస్ చేయాలనుకున్న స్టూడెంట్స్ కు ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఇది ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా చెప్పలేదు అక్కడ వాళ్ళు మీరు అడ్మిషన్ అనేది కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యూనివర్సిటీ వాళ్ళే ఆ కాలేజ్ వాళ్ళే మీకు పార్ట్ టైం జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట ఇన్కమ్ కూడా మీకు వెంటనే ఎవ్రీ మంత్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ వైజ్ సెమిస్టర్ వైజ్ మీకు పేమెంట్ చేసేయడం జరుగుతుందన్నమాట ఒక పక్క మీకు అక్కడ అకామిడేషన్ కూడా క్లియర్ అయిపోతుంది ప్లస్ మీరు తీసుకున్నటువంటి లోన్ కూడా మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు సో ఎలాంటి ఆపర్చునిటీ అనేది చాలా మందికి తెలియదు అలాగే వీసా అనేది ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనే ఇంకో రీజన్ ఏంటంటే మీరు తొందరలో యుఎస్ అబ్రాడ్ వెళ్ళాలనే ఆలోచనలో ఏం చేస్తారంటే వీసా ఫిల్ చేసినప్పుడు ఇన్కరెక్ట్ డీటెయిల్స్ పెట్టేస్తారు దయచేసి వీసా క్లియర్ వీసా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసినప్పుడు చాలా క్లియర్గా పక్కాగా ఎంటర్ చేయండి తర్వాత ఫేక్ డీటెయిల్స్ అయితే ఎక్కడా కూడా ఇవ్వకండి జెన్యూన్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి ఎందుకంటే ఇన్ కేస్ ఫేక్ డీటెయిల్స్ అయితే కనుక మళ్ళీ రిజెక్ట్ అయిపోతుంది తర్వాత మీ దగ్గర ఫండ్ సోర్స్ ఆఫ్ ఫండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లియర్గా వాళ్ళకి చెప్పండి మీ దగ్గర లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ మదర్ లేకపోతే మీ బ్రదర్ సిస్టర్ వాళ్ళు కూడా మీకు స్పాన్సర్ చేయొచ్చు ఆ డీటెయిల్స్ అనేవి దానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ సర్టిఫికెట్ అనేది ఆ బ్యాంక్ నుంచి తీసుకొని మీరు చూపించవచ్చు అన్నమాట తర్వాత మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటి అంటే అబ్రాడ్ హిస్టరీ చూసుకుంటారనమాట అబ్రాడ్ హిస్టరీ అంటే మీరు ఇంతకు ముందు యుఎస్ఏ వెళ్తారు వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ పర్పస్ అని వెళ్ళి అక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే చదువు మానేసి వేరే జాబ్స్ ఏవో చేసుకుంటూ ఉంటారనమాట అలాంటి వాళ్ళకి నెక్స్ట్ టైం వీసా అనేది రిజెక్షన్ అయిపోతుంది ఆ తర్వాత విజిటింగ్ వీసా అని చెప్పేసి వెళ్తారు చాలామంది కూడా విజిటింగ్ వీసా అని వెళ్ళి అక్కడ కూడా జాబ్ చేసుకుంటారు ఇలాంటి వాళ్ళకి కూడా వీసా అనేది రిజెక్ట్ అయిపోతుంది అనమాట స్టూడెంట్ కింద వెళ్ళాలనుకుంటే సో ఇలాంటి మిస్టేక్స్ అన్ని కూడా చేయకండి మీ పిల్లల్ని ఎవరైనా సరే అబ్రాడ్ పంపించి మంచిగా సెటిల్ అవ్వాలి అనుకుని ఆలోచిస్తున్నట్లయితే డెఫినెట్ గా ఈ వీడియో అనేది లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా సరే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఈ టిప్స్ అనేవి డెఫినెట్ గా పాటించండి అలాగే కింద నా వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి నేను డెఫినెట్ గా మీకు రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎసెట్ మంత్ర